हेलो एव्रीवन नैन कंसलटेंट नेफ्रोलॉजिस्ट डॉक्टर अरविंद रेड्डी एट केयर हॉस्पिटल हाईटेक सिटी मनमु चाला कॉमन प्रॉब्लम डिस्कस फर्स्ट ऑफ ऑल किडनी पेशेंट्स मोस्ट कॉमन कंप्लेंट डाइट विच डाइट शुड आई टेक अड़ता सो किडनी प्रॉब्लम्स डाइट इन जनरल स्पेसिफिक प्रॉब्लम की किडनी प्रॉब्लम्स की इन जनरल पर्टिकुलर डाइट उंडदंडि बेसिकली किडनी प्रॉब्लम्स मन ग्रॉस क्लासिफाई चेसुकुंटे बेटर सो फॉर एग्जांपल చిన్న పిల్లలలో తీసుకుంటే నెఫ్రాటిక్ సిండ్రోమ్ అనే జబ్బుకు చాలా కామన్ గా ఉంటుంది సో ఈ నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటే కాలు చేతులు బాగా వాపులు వచ్చేసి ఒళ్ళంతా వాపులు వచ్చేసి యూరిన్ లో ప్రోటీన్ పోతుంది వరకు బేసిక్లీ సో యూరిన్ లో ప్రోటీన్ పోతూ పోవడం వల్ల కాలు చేతులు వాపులు వచ్చేస్తాయి పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తే ఈ ప్రోటీన్ లాస్ కంప్లీట్ గా తగ్గిపోతుంది బట్ ఈ లోపు డైట్ ఏం తీసుకోవాలా సో ప్రోటీన్ పోతుందని మనం పేషెంట్స్ తో చెప్తాము మరి పేషెంట్స్ అడిగేది ముఖ్యంగా అడిగేది ఏంటంటే డాక్టర్ గారు యూరిన్ లో చాలా ప్రోటీన్ పోతుంది నేను ఏం మెడిసిన్స్ తీసుకోవాలా ఏ కైండ్ ఆఫ్ డైట్ తీసుకోవాలా సో ప్రోటీన్ ఎక్కువ లాస్ ఉంది కాబట్టి కెన్ ఐ టేక్ మోర్ ప్రోటీన్ అంటారు చాలా ప్రోటీన్ తీసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు బట్ జనరల్లీ మనం ఎక్సెస్ ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఎక్సెస్ ప్రోటీన్ మళ్ళీ యూరిన్ లో పోతుంది సో ఈ పిల్లలకి మేము సూచించేది ఏంటంటే రెగ్యులర్ ప్రోటీన్ నార్మల్ అంటే ఈ నెఫ్రాటిక్ సిండ్రోమ్ అనే జబ్బు లేని వాళ్ళు ఎంత ప్రోటీన్ తీసుకుంటారో వీళ్ళు కూడా అంతే ప్రోటీన్ తీసుకోవడం మేలు ఎక్సెస్గా ప్రోటీన్ కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం లేదు ఎక్సెస్గా తీసుకుంటే ఎక్సెస్గా యూరిన్లో వెళ్ళిపోతుంది సో డైటరీ రెస్ట్రిక్షన్స్ ఈ ఏజ్ గ్రూప్లో నెఫ్రాటిక్ సిండ్రోమ్ జబ్బు ఉన్న వాళ్ళకి ఏమి పర్టికులర్గా ఏమి ఉండవు నార్మల్గా ఎగ్స్ తీసుకుంటే బెటర్ వన్ ఆర్ టూ ఎగ్స్ పర్ డే విల్ సఫైస్ బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ జనరల్గా మాత్రం నార్మల్ చైల్డ్ డైట్ తీసుకునేది వీళ్ళు తీసుకుంటే సరిపోతుంది సో ఇది ఈ పిల్లలలో ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే హెల్త్కి మంచిది యూరిన్ ప్రోటీన్ లాస్ ఉంది అని అనుకోవడం మాత్రం పొరపాటు ఎక్సెస్ ప్రోటీన్ అయితే తీసుకునేది లేదు సో నెక్స్ట్ మామూలుగా మనము నెఫ్రాటిక్ సిండ్రోమ్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వస్తే అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటారు సో కిడ్నీ ప్రాబ్లమ్స్ బేసిక్లీ గ్రాస్గా మనం క్లాసిఫై చేసుకుంటాం అంటే కిడ్నీ ఫంక్షన్ తగ్గడాన్ని అక్యూట్ ఇంజురీ క్రానిక్ ఇంజురీ అంటారు సో అక్యూట్ ఇంజురీ అంటే టెంపరీ ప్రాబ్లం సో ఈ టెంపరీ ప్రాబ్లమ్ ఇట్ విల్ సెటిల్ డౌన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ వీక్స్ 3 to 4 weeks ప్రాబబ్లీ సో వీళ్ళకు ఈ షెడ్డౌన్ అక్యూట్గా షెడ్డౌన్ అయినప్పుడు ఒక పర్టికులర్ డైట్ ఉంటుందండి ఎస్పెషలీ పొటాషియం ఫ్రీ డైట్ అంటాము లో ప్రోటీన్ డైట్ అంటాము సో ఇట్స్ ఎ టెంపరీ ఇష్యూ కాబట్టి ఆ పర్టికులర్ టైంలో డాక్టర్ గారు మీకు చెప్పింది మమ్మల్ని అడుగుతారు ఎస్పెషలీ పొటాషియం రెస్ట్రిక్షన్ అంటే డిపెండింగ్ అపాన్ ద వాల్యూస్ మనం ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో డిపెండింగ్ అపాన్ ద వాల్యూస్ లైక్ పొటాషియం కానీ ఫాస్ఫరస్ కానీ చూసుకుంటాము ఎనిమల్ ప్రోటీన్ తీసుకోవాలి వద్దా అని చూస్తాము సో బేస్డ్ ఆన్ ద వాల్యూస్ ఆ పర్టికులర్ టైంలో ఆ డైట్ తీసుకుంటే సరిపోతుంది సో అక్యూట్ ప్రాబ్లంలో డైటరీ రెస్ట్రిక్షన్ ఎస్పెషలీ ప్రోటీన్ రెస్ట్రిక్షన్ అండ్ పొటాషియం రెస్ట్రిక్షన్ అనేది ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లోనే ఉంటుంది 2 to 3 weeks ప్రాబబ్లీ ఆ కిడ్నీ షట్డౌన్ సెటిల్ అయినంత వరకు సో ఆ తర్వాత జనరల్గా క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీలో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే అండి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీ ఫంక్షన్ అనేది మనం క్రియాటిన్ అండ్ టెస్ట్తో చూస్తాం నార్మల్గా క్రియాటిన్ వాల్యూ 0.8 to 1.1 వరకు ఉంటుంది సో ఎనీథింగ్ బియాండ్ దట్ ఫర్ మంత్స్ టుగెదర్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు దానిలో ముఖ్యమైన కారణాలు వచ్చి ఫస్ట్ డయాబెటీస్ ఫాలోడ్ బై హైపర్ టెన్షన్ ఫాలోడ్ బై మెనీ గ్లోమ్లా డిసీజెస్ అని పెయిన్ కిల్లర్స్ వాడడము ఇలాంటివి ఉంటాయి సో ఈ క్రియాటిన్ ఎక్కువ ఉండి అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే క్రియాటిన్ సుమారుగా 1.5 నుంచి అరౌండ్ 3-4 వరకు ఇట్ టేక్స్ ఇయర్స్ ఆ పాయింట్ నుంచి ఈ డయాలసిస్ పాయింట్ వెళ్ళే వరకు ఇట్ టేక్స్ అరౌండ్ 4 to 5 years or 10 years ప్రాబబ్లీ సో ఈ టైం ఫ్రేమ్లో ఎలాంటి డైట్ తీసుకోవాలా సో యూజువలీ మనకు పర్టికులర్లీ ఒక పాయింట్ ఆఫ్ దిస్ థింగ్ స్టేజ్లో కిడ్నీ ఫెయిలర్లో బేసిక్లీ 5 stages ఉంటాయండి స్టేజ్ 1, 2, 3, 4, 5 సో 1, 2, 3 స్టేజ్లో ఒక టైప్ ఆఫ్ డైట్ ఉంటుంది 4, 5 స్టేజ్లో ఒక టైప్ ఆఫ్ డైట్ ఉంటుంది డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ ద డైట్ వీ టేక్ వేరియస్ అన్నట్టు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ గురించి వద్దాము వీల్ కమ్ 1 by 1 విత్ రెస్పెక్ట్ టు పర్టికులర్ డైట్ ఫస్ట్ వాటర్ అంటాం సో మనకు మోస్ట్ కామన్ మిత్ ఏంటి ఎక్సెస్ వాటర్ తీసుకుంటాం ఎక్సెస్ వాటర్ తీసుకుంటే కిడ్నీలకు మంచిది బలంగా ఫిల్టర్ చేస్తుంది సో మోర్ వాటర్ తీసుకుంటాను నేను మోర్ వాటర్ తీసుకుంటే మోర్ వాటర్ విల్ బి ఫిల్టర్డ్ అండ్ నా కిడ్నీస్ హెల్దీగా ఉంటాయి వాస్తవానికి అయితే అది నిజం కాదండి సో వాటర్ తీసుకోవడం మంచిదే బట్ ఇన్ ఎక్సెస్ వాటర్ కూడా కరెక్ట్ కాదు సో సే ఫర్ ఎగ్జాంపుల్ మనం 8 liters తీసుకుంటాను 10 liters తీసుకుంటా అంటే అలా అంటే అలా కుదరదు డిపెండింగ్ అపాన్ ద కిడ్నీ స్టేజ్ అండ్ మేము మన వాల్యూమ్ స్టేటస్ అండ్ మన బాడీ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది అంతవరకే వాటర్ తీసుకోగలుగుతాం వాటర్ మరీ ఎక్సెస్గా తీసుకొని సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అమెరికాలో ఒక కాంటెస్ట్ పెట్టారు అక్కడ పిల్లలకి మనం నార్మల్గా మన ఇండియన్స్కి చపాతీస్ తినడం ఫుడ్ తినడం కాంపిటీషన్ పెడతాం అక్కడ వాటర్ తాగడం ఒకసారి కాంపిటీషన్ పెట్టారు ఎవరు ఎక్కువ వాటర్ తీసుకుంటే వాళ్ళకి ప్రైజ్ మనీ ఈ టైప్లో పెట్టారు సో అప్పుడు
ఒక పేషెంట్ కొలాప్స్ అవ్వడం కూడా జరిగింది, ఒక చిన్న బాబు కొలాప్స్ అవ్వడం కూడా జరిగింది. రీజన్ బీయింగ్ ఏంటంటే ఎక్సెస్గా వాటర్ తీసుకోవడం వల్ల బాడీలో సోడియం అనేది విపరీతంగా తగ్గి బ్రెయిన్లో ఎడిమా అని అంటే స్వెల్లింగ్ వచ్చేసి సీరియస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ ఇట్ డజంట్ మీన్ కిడ్నీస్ విల్ నాట్ హ్యాండిల్, ఎంత ఎక్సెస్ వాటర్ని కూడా హ్యాండిల్ చేస్తుంది. బట్ ఇన్ జనరల్ వాట్ వీ అడ్వైజ్ ఈజ్ అరౌండ్ 3 to 4 liters ప్రాబబ్లీ విల్ సఫైస్. ఒకేసారి లీటర్స్ లీటర్స్ వాటర్ తాగితే కిడ్నీస్ ఫ్లష్ అవుతాయి అని కాదు. సో కిడ్నీ పేషెంట్స్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటున్నాం, వీళ్ళకి మరి వాటర్ ఏ ఎక్స్టెంట్ వరకు తీసుకోవచ్చు? సో డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ అండి. అంటే స్టేజ్ పెరుగుతున్న కొద్దీ, అంటే కిడ్నీ ఫంక్షన్ తగ్గుతున్న కొద్దీ వాటర్ రిక్వైర్మెంట్ కొందరికి తగ్గుతూ ఉంటుంది. ఎస్పెషలీ కాళ్ళ వాపులు ఇలా వచ్చిన వాళ్ళకి మనం డైటరీ వాటర్ రెస్ట్రిక్షన్స్ చెప్తాం. 1 to 1.5 liters వరకు చెప్తాం, అంతకంటే ఎక్కువ చెప్పాం. దాంతోపాటు హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇంకా తక్కువ వాటర్ తీసుకోవాలా. సో నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది, నేను ఎక్సెస్ వాటర్ తాగుతాం అంటే కుదరదు. మనకు కిడ్నీ ఏ స్టేజ్లో ఉంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కో ఎగ్జిస్టింగ్ హార్ట్ ప్రాబ్లం ఉందా, రెండు కన్సిడర్ చేసుకొని వాటర్ రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అవసరమైతే, లేదంటే వాటర్ తీసుకోవాల్సి వస్తుంది. సో వాటర్ తర్వాత మనం సాల్ట్ అంటాం, సాల్ట్ రెస్ట్రిక్షన్ కూడా చెప్తాము. మరి సాల్ట్ మన ఇండియన్స్ యూజువల్లీ నార్మల్గా మనం 3 to 4 grams ఆఫ్ సాల్ట్ పర్ డే విల్ సఫైస్ అంటాము. కానీ మనం ఇండియన్స్ మనం రెస్టారెంట్స్లో తింటాము, మన డైట్ ఎస్పెషలీ మన డైటరీ హ్యాబిటెస్ రాదర్ దెన్ ఈ యూరోపియన్ డైట్తో కంపేర్ చేస్తే మన డైట్లో సాల్ట్ రిలేటివ్లీ ఎక్కువ ఉంటుందండి. సో వీ టేక్ అరౌండ్ 8 to 10 grams ఆఫ్ సాల్ట్. మరి అంత ఎక్సెస్ సాల్ట్ కిడ్నీ హ్యాండిల్ చేస్తుందా? డెఫినెట్లీ హ్యాండిల్ చేస్తుంది, బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ అప్ ఆన్ ద స్టేజ్. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ జబ్బు ఉన్న వాళ్ళకి మనం సాల్ట్ కూడా రెస్ట్రిక్ట్ చేసుకోమని చెప్తాము, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ సాల్ట్ అసలే వద్దని. సమ్ పేషెంట్స్ ఆర్ టూ కాషియస్, అంటే మనం సాల్ట్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తానండి, నా కిడ్నీ మెయింటైన్ అవ్వాలి ఇంప్రూవ్ అవ్వాలి అంటే అట్లా అని కాదు. అరౌండ్ 1 to 1.2 grams ఆఫ్ సాల్ట్ పర్ డే తీసుకున్నా సరిపోతుందండి. సో సాల్ట్ కంప్లీట్ అప్ టు 2 grams కూడా సజెస్ట్ చేస్తాం ఇన్ సర్టెన్ సినారియోస్. సో సాల్ట్ కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ పికిల్స్ అండ్ యాడెడ్ సాల్ట్స్ ఇవి అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. పికిల్స్ కంటెస్ లాట్ ఆఫ్ సాల్ట్, పికిల్స్ అంటే సాల్ట్, పికిల్స్ అవాయిడ్ చేయాలా? సో అరౌండ్ 2 to 3 grams అంటే మన టేస్ట్కి సరిపడా లిమిటెడ్ సాల్ట్ తీసుకుంటే డజంట్ కాజ్ ఎనీ ప్రాబ్లం అన్నట్టు. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సాల్ట్ అసలే తీసుకోకుండా నీరసం అయిపోవడము ఆబ్వియస్లీ అంతే. సాల్ట్ అసలే తీసుకోకపోతే బాడీలో సోడియం లెవెల్స్ పడిపోతాయి, సోడియం లెవెల్స్ పడిపోతే నీరసం వచ్చేస్తుంది. సో అగైన్ ఇట్ విల్ లీడ్ టు కాంప్లికేషన్. సో ఇలా మనం డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ అండ్ వాల్యూమ్ స్టేటస్, కొంచెం ఎడిమా ఎక్కువ ఉంది వాపులు ఎక్కున్నాయి కాళ్ళలో అంటే డెఫినెట్లీ సాల్ట్ రెస్ట్రిక్షన్ చెప్తాము, బట్ కంప్లీట్ అవాయిడింగ్ సాల్ట్ అనేది కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ సాల్ట్ అయిన తర్వాత మనం కిడ్నీ ఫెయిలియర్ స్టేజెస్ గురించి మాట్లాడాం కదా. డిపెండింగ్ అపాన్ ద స్టేజ్, స్టేజ్ 1, 2, 3 అనుకోండి, మనం ఎస్పెషలీ మీట్ అవాయిడ్ చేయమని చెప్తాము. ప్రోటీన్, ఎనిమల్ ప్రోటీన్, ఎనిమల్ ప్రోటీన్లో ఏంటంటే ఈ ఫాస్ఫరస్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ కిడ్నీ పైన బర్డెన్ కూడా ఎక్కువ ఉంటుంది. బికాజ్ కిడ్నీస్ విల్ డీల్ విత్ యూరియా అండ్ ఎక్స్క్రీషన్ ఆఫ్ టాక్సిక్ మెటీరియల్స్, అంటే మన బాడీలో మెటబాలైజ్ అయ్యే ప్రతి ఒక్కటి కిడ్నీ నుంచి ఎక్స్క్రీట్ అవుతుంది. సో ఈ ఎనిమల్ ప్రోటీన్ తినడం వల్ల ఏమవుతుందంటే దానిలో ఉండే ఫాస్ఫరస్ కంటెంట్, బ్లడ్ యూరియా నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల కిడ్నీ పైన స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో కైండ్ ఆఫ్ అంటే మనం టీఎంటీ టెస్ట్ చేస్తాం కదా స్ట్రెస్ ఇండ్యూస్ చేయడానికి, ఇది కూడా అంతే. మనం ఎక్కువ ఎనిమల్ ప్రోటీన్ ఇస్తే ఆబ్వియస్లీ కిడ్నీ పైన స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ ఫంక్షనింగ్ తక్కువ ఉన్న కిడ్నీకి మనం ఎక్కువ స్ట్రెస్ ఇస్తే ఆబ్వియస్లీ డెఫినెట్లీ దానిపైన స్ట్రెస్ ఎక్కువ అవడము ఫాలోడ్ బై కిడ్నీ ఫంక్షన్ ఫాస్ట్గా తగ్గడం అనేది జరుగుతుంది. సో అందుకని మనకి ఈ పేషెంట్స్కి ఏం చేస్తామంటే ఫాస్ఫేట్ కంటైనింగ్ ఫుడ్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎనిమల్ మీట్ అవాయిడ్ చేయమని చెప్తాం. మరి ఎనిమల్ మీట్ అవాయిడ్ చేస్తున్నాము, ప్రోటీన్ దాల్లో కూడా ఉంటుంది కదా తినొద్దా అంటే లేదండి. ప్రోటీన్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ప్లాంట్స్ అండ్ వెజిటేబుల్స్ ఈజ్ మచ్ ఈజీలీ డైజెస్టబుల్ అండ్ ఇట్ ఈస్ మచ్ బెటర్ దెన్ ఎనిమల్ ప్రోటీన్. సో ఎనిమల్ ప్రోటీన్ అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ప్లాంట్ ప్రోటీన్ తినొచ్చు, ఎగ్స్ తినొచ్చు, ఎగ్ వైట్ అండ్ ఎల్లో కూడా లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవచ్చు. సో స్టేజ్ 4, స్టేజ్ 5కి వచ్చేసరికి ఏంటంటే ఇంకొంచెం ప్రోటీన్ రెస్ట్రిక్షన్ ఎక్కువ చెప్తాము అండ్ సాల్ట్ అండ్ ఫాస్ఫరస్ రెస్ట్రిక్షన్ ఎక్కువ చెప్తాము. సో ఇలా ఉంటుందండి, ఫాస్ఫరస్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీ. అంటే ఫాస్ఫరస్ అనేది మనకు చాలా ముఖ్యమైన కెమికల్, ఏటీపీ అంటాము. అంటే బాడీలో ఏటీపీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎనర్జీ జనరేట్ అవ్వడానికి. సో మనం ఎక్సెస్ ఫాస్ఫరస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్లీ ఎక్సెస్ ఎనిమల్ మీట్ విచ్ కంటెన్స్ మోర్ ఫాస్ఫరస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫాస్ఫేట్ లోడ్ ఎక్కువ అవుతుంది. ఫాస్ఫరస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోన్ మెటబాలిజం.
సో ఫాస్ఫేట్ లోడ్ ఎక్కువ అవ్వడము, తర్వాత బాడీలో కాల్షియం తగ్గడము, తర్వాత పారాథైరాయిడ్ హార్మోన్ ఉంటుంది అవి ఎక్కువ అవ్వడము. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే బోన్స్ పైన స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, బోన్స్ చాలా పలసగా తయారవుతాయి అండ్ రిలేటివ్లీ ఫ్రెజైల్ అంటారు. అంటే ఏమవుతుందంటే ఎక్కువ దెబ్బ తగలకుండా చిన్న మైనర్ ఇంజురీస్తో కూడా బోన్స్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ బోన్ స్ట్రెంత్ ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలంటే ఎనిమల్ ప్రోటీన్ అవాయిడ్ చేయాలి, ఎస్పెషలీ స్టేజ్ 2, 3, 4 ఆఫ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాము. తర్వాత స్టేజ్ 5 డయాలసిస్ పేషెంట్స్ ఉంటారు. స్టేజ్ 5 డయాలసిస్ పేషెంట్స్, 4, 5 డయాలసిస్ పేషెంట్స్ అంటే పేషెంట్స్ క్రియాటినిన్ 4, 5 అట్లా దాటి స్టేజ్ 5లో ఎంటర్ అయిన తర్వాత మనం పొటాషియం కంటైనింగ్ ఫుడ్స్ రిజిడ్గా అవాయిడ్ చేసుకోమని చెప్తాము. పొటాషియం అనేది ఫ్రూట్స్లో చాలా ఎక్కువ ఉంటుందండి, ఎస్పెషలీ యాపిల్, పపాయా, గావ ఈ 3 ఫ్రూట్స్ తీసుకోవచ్చు. దీస్ ఆర్ లో ఇన్ పొటాషియం కంటెంట్ అండ్ దే కెన్ బి టేకెన్ కంఫర్టబుల్లీ. అండ్ అదర్ ఫ్రూట్స్ లైక్ బనానాస్ అండ్ ఆరెంజెస్ విల్ కంటైన్ హై పొటాషియం కంటెంట్. సో బేసిక్లీ ప్రాబ్లం ఏమవుతుందంటే స్టేజ్ 4, స్టేజ్ 5 ఎంటర్ అయిన తర్వాత పొటాషియం కిడ్నీ ఫిల్టర్ చేయలేకపోతుంది. ఈ పొటాషియంతో ప్రాబ్లం ఏంటి, హై పొటాషియం హార్ట్కి మంచిది కాదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం హార్ట్ పైన సడన్ స్ట్రెస్ ఎక్కువైపోయి హార్ట్ అటాక్ బ్లాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎనీ సార్ట్ ఆఫ్ కార్డియాక్ ఈవెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మనం హై పొటాషియం కంటైనింగ్ ఫుడ్స్ షుడ్ బి అవాయిడెడ్ వెన్ పేషెంట్ క్రియాటిన్ ఇస్ ఇంక్రీజింగ్ ఫర్దర్. సో స్టేజ్ 5 తర్వాత పేషెంట్ డయాలసిస్ మీదకి వెళ్తారు. మరి డయాలసిస్ మీదకి వెళ్ళిన తర్వాత డైట్ ఎలా ఉంటుంది? డయాలసిస్ మీదకి వెళ్ళిన తర్వాత డైట్ యూజువలీ రెస్ట్రిక్షన్స్, మరీ ఎక్కువ రెస్ట్రిక్షన్స్ చెప్పమండి, బికాజ్ డయాలసిస్ ఈజ్ ఎ కెటబాలిక్ స్టేట్. సో డయాలసిస్లో చాలా ఎనర్జీ బర్న్ అవుతుంది అండ్ మోస్ట్ పేషెంట్స్ డయాలసిస్లో మాల్న్యూట్రిషన్ అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డయాలసిస్ మంత్స్, ఇయర్స్ పాస్ అవుతున్న కొద్దీ న్యూట్రిషనల్ స్టేటస్ మెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ డేంజరస్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది కామన్ కాజ్ ఆఫ్ డెత్. సో డయాలసిస్ పేషెంట్స్కి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అసలు చెప్పమండి, ఎస్పెషలీ నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళకి నాన్ వెజ్ కూడా కన్జ్యూమ్ చేయమని చెప్తాము, ప్రొవైడెడ్ విత్ ఇన్ షార్ట్ గ్యాప్ ఆఫ్ డయాలసిస్. సో ఫ్రూట్స్ తీసుకోవచ్చు, అన్ని వెజిటేబుల్స్ తీసుకోవచ్చు, డైట్ తీసుకోవచ్చు, వాళ్ళకి నచ్చింది తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ఎక్సెప్ట్ ఫర్ మైల్డ్ డిగ్రీ ఆఫ్ సాల్ట్ రెస్ట్రిక్షన్. ఎస్పెషలీ ఫ్రూట్స్ యాపిల్, పపాయా, గావా దే కెన్ టేక్ ఎట్ ఎనీ టైమ్. అదర్ ఫ్రూట్స్ విచ్ కంటెన్ పొటాషియం లైక్ బనానాస్ కానీ ఆరెంజెస్ కానీ మనం తీసుకోవాలనుకుంటే డయాలసిస్లో వచ్చి తీసుకోమని చెప్తాము. సో డయాలసిస్ పేషెంట్స్కి ఫుడ్ రెస్ట్రిక్షన్ ఏమి ఉండదు. సో ఇలా మనం ఏంటంటే ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఒక టైప్ ఆఫ్ ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి ఒక టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. సో అలాగే సిఏపిడి అండ్ అదర్ ఫార్మ్ ఆఫ్ డయాలసిస్ ఉంటుందండి. వీళ్ళు ఏంటంటే ఇంటి దగ్గరే డయాలసిస్ చేసుకుంటూ ఉంటారు. మంత్లీ వన్స్ కానీ ఎవ్రీ 2 మంత్స్ కానీ ఒకసారి డాక్టర్ విజిట్ అవుతే సరిపోతుంది. సో వీళ్ళకి ఈ డయాలసిస్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఎస్పెషలీ పొటాషియం కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. వీళ్ళు పొటాషియం కంటైనింగ్ ఫుడ్స్ కూడా రెగ్యులర్గా తీసుకోవచ్చు. సో నార్మల్ డైట్ యాజ్ యూజువల్ యాజ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్ డైట్ తీసుకోవచ్చు ఎక్సెప్ట్ ఫర్ లో సాల్ట్. వీళ్ళు ఫ్రూట్స్ తీసుకుంటారు, నాన్ వెజ్ తీసుకుంటారు. ఎస్పెషలీ వీళ్ళకి ప్రోటీన్ కంటెంట్ కొంచెం ఎక్కువ అవసరం ఉంటుంది. సో వీక్లీ 2 to 3 times వరకు కూడా నాన్ వెజ్ తీసుకున్న ఇబ్బంది ఏమి ఉండదు. సో వీళ్ళకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు ఎక్సెప్ట్ ఫర్ లో సాల్ట్ డైట్. సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇన్ జనరల్ ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ డైట్ ఉండదండి. మన కిడ్నీ ప్రాబ్లం ఎటువంటిది, నెఫ్రాటిక్ సిండ్రోమా, క్రానిక్ కిడ్నీ డిసీజా, అక్యూట్ కిడ్నీ ఇంజరీయా, మనం డయాలసిస్ మీద ఉన్నామా, మనకి ఏమైనా ట్రాన్స్ప్లాంటేషన్ అయిందా, సో ఇట్లా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డిసీజ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డైట్ చేంజ్ అవుతుందండి. సో ఈ విధంగా మనం డైటరీ ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే వీలైనంత వరకు కిడ్నీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, వీలైనంత వరకు అడ్వర్స్ రియాక్షన్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే అడ్వర్స్ రియాక్షన్స్ని అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.